అంబేద్కర్ విగ్రహం వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకొని అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త కొడారి వెంకటేష్ అభినందనీయుడని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు వట్టు రామచంద్రయ్య అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ సలాహుద్దీన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు తోరణికోట నరసింహ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిళ్ళపురం ఐలయ్య, నాయకులు ఇంచా పద్మ, కొత్త లలిత, రామచందర్, షేక్ రషీద్, సుఖా అశోక్, వైరపాక సిరిల్ బాబు, ముడుగుల శంకర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. విలేకరిగా సామాజిక కార్యకర్తగా అనేక సంఘాలకు బాధ్యత వహిస్తూ 50 సంవత్సరాల జన్మదిన వేడుకలలో ఈరోజు మేమంతా పాల్గొన్నాం. కొడారి వెంకటేష్ సమాజ ప్రయోజనం కొరకు సమాజ ప్రజల యొక్క అన్ని అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనం కొరకు ప్రధానంగా బీసీ మైనారిటీ వర్గాల ప్రయోజనం కొరకు చేస్తున్నాడు. ఈయన కృషి కూడా ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలి. అనేక విధాలుగా ఈయన యొక్క జన్మదినాలు వచ్చే జన్మదినాలు కూడా ప్రజా బాహుళ్యానికి కోల్పడే విధంగా కొడారి ఎదగాలి. కొడారి యొక్క శక్తి సమాజానికి ఉపయోగపడాలని 50వ జన్మదిన వేడుకల సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ హాజరైనటువంటి వారి ప్రయోగదాసులు కూడా కొడారి వెంకటేష్ నడుస్తున్న ప్రయోజనంకు సమాజ ప్రయోజనములకు అడుగులు వేసి కలిసి రావాలని చెప్పి వెంకటేష్ గారి యొక్క అభిమానులకు ఉద్యమకారులకు మైనారిటీ వర్గాలందరికీ కూడా